నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 5 క్రీడలకు మూలాలు భారత్లోనే అంటే ఒకింత ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది ముమ్మాటికి నిజం. మన నాగరికతలో చదరంగం, పోలో, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్యారం క్రీడలకు చారిత్రక ఆధారాలు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. చూసే ముందు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1వది చదరంగం. చదరంగం లేదా చెస్ దాదాపు 1500 ఏళ్ల క్రితమే చదరంగం మన దేశంలో మేధోపరమైన క్రీడగా ప్రఖ్యాతి చెందింది. రాజుల కాలంలో చతురంగ బలాలను నడిపించడం చదరంగం క్రీడకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు. హరప్ప మొహెంజాదారో నాగరికతలో చదరంగం క్రీడ ఆనవాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రీడను సంస్కృతంలో అష్టపదగా పిలిచేవారు. ఆ కాలంలో మన దేశంలో పర్యటించిన పర్షియా, అరబిక్ సందర్శకులు చదరంగం బోర్డును గమనించి తమ తమ దేశాల్లో ఆ క్రీడకు ప్రాచుర్యం కల్పించారు. ఇక 2వ క్రీడ పోలో. గుర్రాలపై కూర్చొని 2 బృందాలు పరస్పరం పోటీ పడుతూ చెక్కబంతితో ఆడే పోలో క్రీడ కొన్ని దశాబ్దాల క్రితమే మన దేశంలో ప్రాచుర్యం పొందింది. మణిపూర్లో దీని మూలాలను చరిత్రకారులు కనుగొన్నారు. 1859లో సిల్చార్ పోలో క్లబ్ ఆవిర్భవించింది. బ్రిటిష్ మిలిటరీ అధికారులు ఈ క్రీడను విస్తృతంగా ఆడేవారు. భారత్ నుంచి పోలో 1868లో మాల్టాకు, 1869లో ఇంగ్లాండ్కు, 1870లో ఐర్లాండ్కు, 1872లో అర్జెంటీనాకు, 1874లో ఆస్ట్రేలియాకు విస్తరించింది. 3వది కబడ్డీ. 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో పరిచయమైన కబడ్డీ అనాదిగా భారత్లో విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. పంజాబ్లో ఇది యుద్ధ క్రీడల సాంప్రదాయంగా విస్తరించింది. బంగ్లాదేశ్లో జాతీయ క్రీడగా గుర్తింపు పొందిన కబడ్డీ తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర క్రీడగా రాణిస్తుంది. 1950లో అఖిల భారత కబడ్డీ సమాఖ్య ఆవిర్భావంతో ఈ ఆటకు పటిష్టమైన నిబంధనలు రూపొందించారు. 1979లో జపాన్లో ప్రవేశించాక ఈ క్రీడ విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. 4వది బ్యాడ్మింటన్. బ్రిటిష్ పాలనలో పూణేలో ఈ క్రీడకు బలమైన పునాదులు పడ్డాయి. బ్యాడ్మింటన్కు సంబంధించి 1873లో పూణేలో నియమ నిబంధనలు రూపొందించారు. ఆ తర్వాతి కాలంలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇది వ్యాపించింది. మహారాష్ట్రలో ఆవిర్భవించిన ఈ క్రీడ నేడు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో పోటీలు జరుగుతున్నాయి. ఇక చివరగా 5వది క్యారం. దక్షిణాసియా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ ఆటకు మూలాలు భారత్లో అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇళ్లల్లో చిన్న పెద్ద అనే వయోభేదం లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకునే క్యారం ఆట విభిన్నమైనది. పంజాబ్ పాటియాలాలోని రాజకుటుంబాల్లోని వారు తీరిక సమయాల్లో దీన్ని ఆడేవారు. 1900వ శతాబ్దం నాటికి ఇది మన దేశంలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించింది. 1958 నాటికే వివిధ స్థాయిలో క్యారం క్లబ్లు ఏర్పడడంతో ఇది భారత్ నుంచి మిగతా దేశాలకు వ్యాపించింది. నేటి నాగరిక యుగంలో ఆటంటే క్రికెట్ మాత్రమేనన్న భావన బలపడినప్పటికీ సంప్రదాయాలకు నిలయమైన భారత్లో ఎన్నో క్రీడలు రూపుదిద్దుకొని విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ నొక్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.